మధ్యాహ్న భోజన కార్మికులు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నారన్నారు టీఆర్ఎస్ కేవీ అధ్యక్షులు హనుమంతు. మెదక్ జిల్లాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎంపీ కవితను కలిసి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడుతామన్నారు జిల్లా అధ్యక్షురాలు మల్లిక. ఈ సందర్భంగా సీఐటియు నుండి 200 మంది తెలంగాణ కార్మిక సంఘంలో చేరారు. మా రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబన్న గారు, రాంబాబన్న గారికి మేము సమస్యలు చెప్పాము. చెప్పగానే మధ్యాహ్నం ఒక్కరు టీవీ చూసి వాళ్ళు చైతన్యవంతులయ్యి ఇంకా ఎర్రజెండా అనకుండా వాళ్ళ వంతుగా గజ్వేల్ మహాసభకు తప్పకుండా రాగలరని కోరుకుంటున్నారు. ఈనాటి మధ్యాహ్న భోజన వంట చేసే కార్మికుల సమావేశానికి నా తోటి కార్మికులందరూ ఈ మెదక్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి నన్ను పిలిచి సిఐటి నుండి 200 కార్మికులు మా టీఆర్ఎస్ కేవీ ట్రేడ్ యూనియన్లో చేరినందుకు నాతోటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మినిమం వేజ్ మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరినందుకు చేస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి